చేసేటప్పుడు ఇంతకుముందు చేసిందే చేస్తున్నాము అని ఆ స్మృతి నుండి ధ్యానం చేయకూడదు, మెమొరీ నుండి ధ్యానాన్ని బిల్డ్ చేయకూడదు. అలా చేస్తే అది యాంత్రికమైపోతుంది. స్మృతి మెమొరీ దానిని పక్కన పెట్టండి, అది ఎలాగని అడగద్దు, జస్ట్ డూ ఇట్. నో మెమొరీ ఇన్ ఏ జనరల్ సెన్స్, మెమొరీని పక్కన పెట్టి దిస్ బాడీ నిటారుగా ఉంచినాము, దాంతో ఒక సావధానత వస్తుంది. ఈ సావధానత, ఈ అలర్ట్నెస్ ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రెష్ అలర్ట్నెస్, ఇప్పుడు ఫ్రెష్. అది దానికి మెమొరీని జోడిస్తే ఎప్పుడు ఉండేదే కదా అనిపిస్తుంది, కానీ అలా కాదు, అలా ఉండకూడదు. ఫ్రెష్ ఒక 1000 times చేసినా సరే ఈ అలర్ట్నెస్ ఇట్ ఈజ్ ఆల్వేస్ ఫ్రెష్, నెవర్ రిపిటేటివ్, ఎవర్ ఫ్రెష్. ఎందుకంటే మెమొరీ లేదు కనుక ఫ్రెష్. రిలాక్సేషన్ కూడా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, ఎప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. భుజములను చేతులను రిలాక్స్ చేసుకుని పెదవులపై చిరునవ్వు ఉంచి, చిరునవ్వు కూడా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. చిరునవ్వుకి పాతబడడం అంటూ ఏం ఉండదు, ఎప్పుడు కొత్తగానే నిత్య నూతనంగా ఉంటుంది. అలాగే కన్నులను అలవోకగా మూసి ఉంచాలి. ఇప్పుడు ఆకాశమును ధ్యానము చేయాలి. ఆకాశమును యాజ్ స్పేస్, ఆకాశమును ఆకాశముగానే ధ్యానం చేయాలి. ఈ గదిలో నా చుట్టూ ఆకాశము గలదు. చుట్టూ ఉన్న ఆకాశాన్ని భావన చేయాలి. ఎలాగా అని అడగకూడదు, ఆకాశాన్ని భావన చేయటమే. ఆకాశాన్ని భావన చేస్తుంటే రూపము లేకున్నా ధ్యానము చేయవచ్చును అనే అనుభవం మీకు కలుగుతుంది. ఆకాశానికి రూపం లేదు, కానీ నేను ఇప్పుడు ఆ ఆకాశాన్నే నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, సమస్య ఏం లేదు, నో ప్రాబ్లం. ఈ గదిలో నా చుట్టూ ఉన్న ఆకాశాన్ని ధ్యానం చేస్తున్నాను. దీన్ని మరికొంత విస్తరిస్తాను. గది దాటి బయట అంతటా వ్యాపించి ఉన్న అట్మాస్ఫియర్, స్కై, వినీలమైన ఆకాశం, స్కై, పక్షులు ఎగురుతూ ఉంటాయి ఆకాశంలో, విమానాలు సంచరించే ఆకాశం, గాలి వీచుతూ ఉండే విశాలమైన ఆకాశం, అంతరిక్షము,
అంతరిక్షమును భావన చేయాలి. ఈ ధ్యానాన్ని మరింత విస్తరిద్దాము. ఎలాగంటే గ్రహములు, సూర్యచంద్రులు, నక్షత్రములు, వీటినన్నింటినీ కలిగి ఉన్న అనంతమైన ఆకాశం, ద ఇన్ఫినిట్ డెప్త్స్ ఆఫ్ స్పేస్, అగాధమైన ఆకాశం, అనంతమైన ఆకాశం, బ్రహ్మాండమునంతను తనలో ఇముడ్చుకుని ఇంకా కూడా వ్యాపించి ఉన్న ఆకాశం. వాస్తవంలో ఈ ఆకాశము ఇట్స్ ఎ ప్రెసెన్స్, ఉనికి, ఉండడం, ఉనికి, సత్. వెరీ సటిల్ ప్రెసెన్స్. The presence that contains the entire universe. Sat. Asat. మాత్రమే గలదు. ద ఇన్ఫినిట్ ప్రెజెన్స్ ఎలోన్ ఈజ్. దట్ ఎలోన్ ఈజ్. నేను నా లోపల భావన చేస్తా, నా లోపల కూడా అదే సత్ ఉన్నది. వాస్తవంలో లోపల బయట అనే భేదం లేకుండా అంతా అదే సత్, ద ప్రెసెన్స్. ద వన్ ఇన్ఫినిట్ ప్రెసెన్స్. రిలాక్స్.
కళ్ళు మూసుకుని విశ్రాంతిగా ఉండడము. ఆ ప్రెజెన్స్ రూపంగా ఉండడము. వెన్ యూ కాంటెంప్లేట్ అపాన్ ది ప్రెజెన్స్ యూ బికమ్ ద ప్రెజెన్స్ యూ బికమ్ వన్ విత్ ద ప్రెజెన్స్. I meditate on the presence by becoming one with the presence. Or, as I meditate on the presence, I lose myself in the presence. Mellaga kannulanu. ప్రసాదం తీసుకుని వెళ్ళండి.